వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9:40 తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 10:30 నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నలి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. అనంతరం 12:00 తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుని హెలికాప్టర్లో తాడేపల్లికి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నెల్లూరు నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి చెప్పండి, ఇవాళ వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యొక్క నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాబోతున్నారు. 10:40 సంబంధించి నెల్లూరులో ఉన్నటువంటి రూరల్ పరిధిలో కనపర్తిపాడు హెలిప్యాడ్కు ఆయన చేరుకుంటారు. అటు నుంచి రోడ్డు మార్గంలో ఏదైతే చెముడుగుంటలో ఉన్నటువంటి సెంట్రల్ జైలుకు వద్దకు వెళ్ళి ఆ యొక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత ఆయన పరామర్శించిన అనంతరం మళ్ళీ తిరిగి రోడ్డు మార్గంలో హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అటు నుంచి మళ్ళీ తాడేపల్లికి చేరుకొని ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఎన్నికల సమయంలో తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. ఈ క్రమంలోనే కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇచ్చేందుకు ఈ యొక్క మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు. కవిత, రైట్ మూర్తి, థ్యాంక్ యూ.